श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरैर्मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योग्यहृद्यानगम्यं వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం। ప్రేక్షక మహాశయులందరికీ మే 21వ తారీఖు 2022 శనివారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ షష్ఠి రాత్రి 8:05 వరకు ఉంటుంది। ఉత్తరాశ్ర నక్షత్రము ఉదయము 6:19 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది। శ్రవణ నక్షత్రము రాత్రి తెల్లవారుజామున 4:46 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 6:52 నుండి రాత్రి 8:22 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 5:30, సూర్యాస్తమయము సాయంత్రం 6:22, వర్జము ఉదయము 10:03 నుండి ఉదయం 11:33 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయము 7:14 వరకు మాత్రమే ఉంటుంది। రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, ఈ మూడు రాశుల వారికి ఈరోజు ఘాతవారం కాబట్టి వీరు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహణునికి నలుపు రంగు వస్త్రంలో నల్ల నూలు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతయే అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్నా తొలగిపోతుంది, మృత్యుంజయ దోషం తొలగిపోతుంది। అలాగే శనేశ్వరుడికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క కృపకు పాత్రులవుతారు। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారు కూడా నల్లనూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క కృపకు పాత్రులవుతారు, అనుకూలమైన ఫలితాలు మీకు లభించగలుగుతాయి। అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పుష్యమే, అనురాధ, ఉత్తరాభద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క కృపకు పాత్రులవుతారు। అలాగే పుష్య నక్షత్రం వారు రావి చెట్టును, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని, అనురాధ నక్షత్రం వారు వగల వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము ఈ మూడు నక్షత్రం వారు శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే శనివారం రోజున శనేశ్వరునికి ప్రీతికరంగా తిలార్చన కానీ అనగా నల్ల నూలతో అర్చన కానీ తైలాభిషేకం కానీ చేసుకున్న ఎడల శనేశ్వరుని యొక్క అఖండ దోషం తొలగిపోతుంది, ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది గమనించగలరు। అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి కేతుగ్రహాన్ని ప్రీతికరంగా సద్బ్రాహ్మణికి కిలోంబావు చొప్పున విచిత్రవర్ణ వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞానపీఠోపశాంత అనగా జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, మరుపుతనం అనేది తొలగిపోతుంది। కేతుగ్రహానికి ప్రీతికరంగా వైఢూర్య వ్రతం ధరించడం వల్ల కేతుగ్రహం యొక్క కృపాకు పాత్రులు అవుతారు। అలాగే మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। 27 నక్షత్రములలో అశ్విని, మఖ, మూల ఈ మూడు నక్షత్రం వారికి కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్య వ్రతం ధరించడం వల్ల కేతుగ్రహానికి కృపకు పాత్రులు అవుతారు, మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, విద్యాబుద్ధులు బాగా వస్తాయి గమనించగలరు।
కేదుగ్రాని ప్రీతికరంగా పలాశపుష్ప సంఘాశం తారకా గ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కేతుగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, విద్యాబుద్ధులు బాగా వస్తాయి. అలాగే శనివారం రోజున దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా కూడా, అనగా రాముడు కానీ కృష్ణుడు కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనరసింహ స్వామి కానీ మొదలు దశావతారాలు ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. స్వామివార్లకు ప్రీతికరంగా విష్ణు సహస్రనం పారాయణ చేయడం వలన లోక సంరక్షణం జరుగుతుంది, మీ కుటుంబంలో అంతా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి, ఆకుపూజ కార్యక్రమాలు జరిపించండి, అరటిపళ్ళతోటి అర్చన జరిపించండి, తులసి దళంతోటి అర్చన జరిపించండి. అలాగే ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ, హనుమాన్ చాలీసాతో కానీ, సుందరకాండ పారాయణ కానీ, హనుమాన్ రక్షాస్తోత్రంతో కానీ మీరు పూజ చేసిన ఎడల, పారాయణ చేసుకున్న ఎడల శాకిని ఢాకిని గాలి దయ్యంబులను కూడా తొలగిపోయి సర్వత్రా ఆంజనేయ స్వామి సర్వదా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి. ఈ శుభకృత నామ సంవత్సరంలో మే మాసం నందున మకర రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధరణ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. గృహంలో వివాహది శుభకార్యములు కలిసి వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే కుంభరాశి వారు కూడా ఈ మే మాసం నందున గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధరణ కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహ మరమ్మతులు ఏర్పాటు చేయగలుగుతారు, నూతన గృహ నిర్మాణాన్ని పని ప్రారంభం చేయగలుగుతారు. అలాగే గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.